చేయండి ప్లీజ్. అందరినీ కూర్చో. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ, వైజాగ్. సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్ప్రెనర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్ప్రెనర్నే, యూత్ని ఎంటర్ప్రెనర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్నా, ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరూ, యూ ఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్? అమ్మా, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అన్నా ప్లీజ్, అన్నా కూర్చోండి, అన్నా ప్లీజ్, దయచేసి కూర్చోండి. I will take the liberty to speak on behalf of CM garu. Aina political journey anta inspiring go, aina entrepreneurial journey kuda anta inspiring. Meer daiyachesi look it up on the internet. Aina life oka lesson, there's a lot to learn for young people like you. Thank you, Anna. Thank you so much, sir. Anna, na peru Shruti, nenu BTech chadugutunnanu. మేము ఇంటర్ చదివేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ జాయిన్ అవుతున్నాం, కానీ మాకు సరైన ప్లేస్మెంట్స్ లేవు. ఈసీఈ EEEE స్టూడెంట్స్ కూడా వాళ్ళకు తగ్గ జాబ్స్ ప్లేస్మెంట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు ప్లేస్మెంట్స్ తీసుకొస్తారా? కంపెనీస్ తీసుకొస్తాం. ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అంటే మైక్రోసాఫ్ట్, ISB, సైబరాబాద్ ఇవన్నీ గుర్తొస్తాయి. జగన్ అంటే మీకు ఏం గుర్తొస్తుందండి? జేలా, జే బ్రాండా? కొంతమంది జేల్ అన్నారు, కొంతమంది జే బ్రాండ్లు అన్నారు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమన వచ్చిందా? ఒక్క పరిశ్రమన వచ్చిందా మీరు చెప్పండి. నేను తెలియక అడుగుతున్నా, ఒక్క పరిశ్రమన వచ్చిందా? ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఒక ఉదాహరణ ఇస్తా, రాయలసీమకి అమర్ రాజా అనేది పెద్ద పరిశ్రమ, చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ అనే పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, హైయెస్ట్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ బోర్డు ద్వారా రేడ్లు చేపించి ఇప్పుడు ఏకంగా మెగా ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణకు పంపించేశారు జగన్. రెండోది రిలయన్స్. ఇట్లనే వాళ్ళు కావాల్సిన అనుమతులు సరైన టైం లేక వాళ్ళని పంపించేశారు. జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ, జగన్ రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.